కళ్యాణ్ అటు కన్నేశారా, అటంటే తమిళనాడు వైపు, తమిళ రాజకీయాల వైపు చూస్తున్నారా? ఇప్పటికే తమిళనాడులో సినిమా సూపర్ స్టార్ రాజకీయ ఆరంగేట్రం చేసి తన పార్టీని బలోపేతం చేసుకునే పనిలో పడ్డారు. పార్టీ నిర్మాణ కార్యకలాపాల్లో విజయ్ బిజీగా కనిపిస్తున్నారు. ఒకవైపు సినిమా హీరోగా విజయ్ తమిళనాడు రాజకీయాల్లో బాగా వేయాలని ఆశిస్తుంటే, ఇక్కడ సినిమా హీరోగా సొంత పార్టీతో ఉప ముఖ్యమంత్రి స్థానం వరకు ఎదిగిన పవన్ కళ్యాణ్ తమిళ రాజకీయాల పట్ల ఆసక్తి ప్రదర్శించడానికి కారణం ఏంటి? వరుసగా ఆయన తమిళనాడులో జరుగుతున్న పరిణామాల మీద స్పందిస్తున్నారు, తమిళ విషయాల మీద తమిళంలోనే వ్యాఖ్యానిస్తున్నారు, తమిళంలోనే ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పుడు తమిళనాడు చెందినటువంటి తెలుగు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తమిళనాడు చెందినటువంటి వాళ్లతో అమరావతిలో సమావేశం నిర్వహించి వారికి తాను అండగా ఉంటానని హామీ ఇస్తున్నారు. ఏంటి దీనికి సంకేతం? ఎటువైపు మళ్ళుతున్నారు పవన్ కళ్యాణ్? తమిళనాడు రాజకీయాల్లో చాలా కాలంగా పాగా వేయాలని బీజేపీ ఆశిస్తోంది. అన్నమలై లాంటి ఒక నాయకుడు తమకి అందొచ్చాడు కాబట్టి ఖచ్చితంగా అధికారం చేజిక్కించుకుంటామని ఆ పార్టీ భావించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం రాకపోయినా తొలుత పార్లమెంటు ఎన్నికల్లోనైనా పాగా వేయాలని కోరుకుంది. కానీ మొన్నటి సాధారణ ఎన్నికల్లో బీజేపీ భంగపాటుకు గురైంది. అన్నమలై నాయకత్వం అక్కడకు రాలేదు, తీవ్ర పరాజయాన్ని ఎదుర్కొంది. దాంతో ఇప్పుడు అన్నమలై స్థానాన్ని భర్తీ చేసే నాయకుడి కోసం బీజేపీ ఏమైనా వెతుకుతుందా? ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగానే ఒక ప్రచారకర్త కోసం చూస్తోందా? ఇప్పటికే పవన్ కళ్యాణ్ని మహారాష్ట్ర ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఈ నెల 16వ తారీఖున మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీకి అనుకూలంగా ఎన్డీఏ పక్షాల తరఫున మహారాష్ట్రలో క్యాంపెయిన్ చేయబోతున్నారు. మహారాష్ట్ర తర్వాత ఆయన దృష్టి పూర్తిగా తమిళనాడు మీదే ఉంటుందా? తమిళనాడులో కూడా బీజేపీని బలోపేతం చేయడం కోసం ఆయన శ్రమించబోతున్నారా అన్న ఆసక్తికర చర్చకి ఆయన వేస్తున్న అడుగులు కారణమవుతున్నాయి. తమిళనాడుకు చెందిన హీరో కార్తి తెలుగులో డబ్బింగ్ సినిమా సందర్భంగా సత్యం సుందరం సినిమా విడుదల ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చేసినటువంటి కామెంట్స్ మీద పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. చివరికి కార్తీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత తిరుపతి సభలో నేరుగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మీద గురిపెట్టారు. ఉదయనిధి స్టాలిన్ మీద ఘాటే అని వ్యాఖ్యలే చేశారు. ఇలా ఒక్కొక్కటిగా తమిళనాడుకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆయన వేలు పెడుతున్నటువంటి తీరు ఖచ్చితంగా తమిళ రాజకీయాల పట్ల పవన్ కళ్యాణ్ ఆసక్తి పెంచుకుంటున్నారు అన్న అభిప్రాయాన్ని కలిగిస్తుంది. అది కూడా బీజేపీ కోసం ఆయన తమిళ రాజకీయాల్లో చురుగ్గా పనిచేసే ఆలోచనతో ఉన్నారు అన్న అంచనాకు రావాల్సి వస్తుంది. తమిళనాడులో బలపడాలని భావిస్తున్న బీజేపీకి అనుకూలంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలని ఇది ఇస్తుంది. నిజంగానే పవన్ కళ్యాణ్ తమిళనాడు రాజకీయాల్లో వేలెట్టి అక్కడ బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేయాల్సిన పరిస్థితే వస్తే అదేమైనా ఉపయోగపడుతుందా అన్న ప్రశ్న కూడా ఉంది. పవన్ కళ్యాణ్ ఆరంభంలో తమిళనాడులో కొంతకాలం ఉన్నందున ఆయనకి తమిళం భాష బాగా పరిచయం ఉంది, తమిళంలో మాట్లాడే అవకాశం ఉంది. అది తమిళకి ఆయన మరింత చేరువయ్యేందుకు దోహదపడుతుంది. కానీ కేవలం తమిళం తెలిసినంత మాత్రాన తమిళనాట ప్రజలు పవన్ కళ్యాణ్ని ఆశీర్వదించే అవకాశాలు తక్కువే. పవన్ కళ్యాణ్ చరిస్మా తమిళనాట చాలా నామ మాత్రమే. అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్కి తమిళనాట కాసింత ఫాలోయింగ్ కూడా ఉండొచ్చు. అలాంటి నేపథ్యంలో ఆయన ప్రచారం బీజేపీకి ఎంత మేరకు తోడ్పడుతుందన్నది ప్రశ్నార్థకమే. వాస్తవానికి తమిళనాడులో ఇప్పుడు డిఎంకే బలంగా కనిపిస్తుంది. డిఎంకే కూటమి ఏకసత్రాధిపత్యంగా సాగుతోంది. అదే సమయంలో రెండో స్థానంలో ఉన్న అన్నా డిఎంకే బలహీనపడడంతో ఆ స్థానంలోకి రావాలని ఒకవైపు బీజేపీ ప్రయత్నం చేస్తుంటే, బీజేపీకి అడ్డుగా ఇప్పుడు విజయ్ ముందుకు రాబోతున్నారు. విజయ్ తమిళనాడులో రెండో స్థానాన్ని ఆక్రమించగలిగితే అది బీజేపీ ఆశలకు అడ్డుకట్ అవుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ని ప్రయోగించి విజయ్ సినిమా చరిష్మాని అడ్డుకునే యత్నంలో బీజేపీ ఉందా అన్న చర్చ కూడా సాగుతుంది. ఏమైనా తమిళనాడు రాజకీయాల పట్ల పవన్ కళ్యాణ్ చూపుతున్నటువంటి శ్రద్ధ మాత్రం చర్చించాల్సినటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన పార్టీ ఇంకా పూర్తిగా బలపడకముందే, దాదాపుగా చంద్రబాబు బలం మీదే ఆయన ఆధారపడి ముందుకు సాగుతున్న దశలో తమిళనాడు రాజకీయాల మీద కూడా ఏకకాలంలో దృష్టి పెడుతున్నటువంటి తీరు ఆశ్చర్యకరంగానే కనిపిస్తుంది. మరి ఎంతవరకు ఆయన ప్రభావం ఉంటుంది, ఏ మేరకు తమిళ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రభావితం చూపగలరు, ఇప్పటివరకు ఆయన పాత్ర ఎంత మేరకు ఉంటుంది అన్నది కూడా కీలకమైనటువంటి ప్రశ్నలే. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.